హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు, అంటే అన్న జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజ్లో చదివితే బాగుంటుందా లేదంటే ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్ చదివితే బాగుంటుందా అని. ఇంకా ఏపీలో చూసుకున్నట్లయితే జేఎన్టీయూలో బాగుంటుందా, ఏయూలో బాగుంటుందా, ఎస్వీయూలో బాగుంటుందా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో గైస్, ఇక్కడ ఇది ఇంజనీరింగ్కి సంబంధించిన మ్యాటర్. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఓయూకి అండ్ జేఎన్టీకి సంబంధించిన కాలేజీలో హైదరాబాద్లో ఎలా ఉంటుంది అనేది. సో గైస్, ఇక్కడ హైదరాబాద్లో మీరు చూసుకున్నట్లయితే జేఎన్టీయూకి సంబంధించిన కాలేజ్ అరౌండ్ 200, మోర్ దాన్ 200 కాలేజ్ ఉన్నాయి. అండ్ ఓయూకి సంబంధించిన కాలేజ్ చూసినట్లయితే మీకు 5 కాలేజెస్ ఉన్నాయి. సో రైట్ గైస్, ఇక్కడ మీరు ఈ ఓయూకి సంబంధించిన కాలేజ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో తయారు చేసిన క్వశ్చన్ పేపర్స్ అవన్నీసి అండ్ వాళ్ళ స్ట్రక్చరు అట్లాంటి విధంగానే ఓయూకి సంబంధించిన కాలేజీలో కూడా ఉంటాయి. అవి అటానమస్ అయినా కానీ అలాగే ఉంటాయి, బట్ పేపర్ కరెక్షన్ మాత్రం ఖచ్చితంగా యూనివర్సిటీకి వెళ్తాయి. యూనివర్సిటీలో ఉన్న సార్స్ కరెక్ట్ చేస్తారు, లేదంటే నియర్ బై ఉన్న అటానమస్ కాలేజ్కి వెళ్తాయి, మ్యాక్సిమం యూనివర్సిటీకి వెళ్తాయి. సో నేను చూశాను, నేను కూడా చేశాను. కాబట్టి ఇక్కడ ఎవరు ఎడ్యుకేషన్ బాగుంటుంది అంటే మీరు సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఎవరికైతే మాస్ అంటే హెవీగా ఉన్న కాలేజీల వల్ల దగ్గర బిగిరి అయిపోతాయి, ఎవరికైతే తక్కువగా ఉంటే వాళ్ళకి నీట్గా అవుతుంది. సో ఇది దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, ఎవరికైతే కాలేజెస్ అఫిలియేటెడ్ తక్కువగా ఉన్నాయో వాళ్ళ పేపర్ కరెక్షన్ బాగుంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా తేడాగా ఉంటుంది. ఇంకా మీరు కేయూలో సంబంధించి చూసుకున్నట్లయితే కేయూలో ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది, బట్ వాళ్ళ కాలేజ్ కూడా తక్కువ ఉంటాయి, బట్ అది కూడా జేఎన్టీకి రిలేటెడే. కానీ ఆ పేపర్ కరెక్షన్ అనేది, క్వశ్చన్ పేపర్ అనేది, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో అది కూడా చాలా బాగానే ఉంటుంది ఎడ్యుకేషన్. ఇంకా ఎస్వియు అంటే రీజనల్ వైజు, ఏయూ అంటే అది రీజనల్ వైజు, అండ్ జేఎన్టీయూ అంటే మొత్తం ఏపీ మొత్తానికి సంబంధించింది ఒకటే. సో ఇలా మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినవి తక్కువ కాలేజీలు ఉంటాయో ఆ ఎడ్యుకేషన్ బాగుంటుంది, వాళ్ళ పేపర్ కరెక్షన్ బాగుంటుంది, వాళ్ళ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. అండ్ ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో అంటే జేఎన్టీయూ, లైక్ జేఎన్టీకి సంబంధించిన కాలేజెస్లో ఆ పేపర్ కరెక్షన్ వరస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను, అండ్ బీటెక్ పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారో అని ఒక వీడియో చేశాను, అది జేఎన్టీకి రిలేటెడ్ ఉన్న కాలేజీల్లో. అండ్ వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్ అంటే మాస్, ఇంత ముందు అయితే 1, 2, 3, 4 సెట్స్ అని ఇచ్చేది, ఆ క్వశ్చన్స్ అటు ఇటు చేసి ఏబిసిడి ఆప్షన్స్లో ఇచ్చేవాళ్ళు. సో ఆ పేపర్ కరెక్షన్ కూడా అంత వరస్ట్గా ఉండేది, ఆ కోడ్స్ కూడా అంత వరస్ట్గా ఉండేవి. అండ్ చెప్పాలంటే ఆ మాస్ అన్నట్టు ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా ఎడ్యుకేషన్ బాగోదు, సరిగ్గా పేపర్ కరెక్షన్ బాగోదు, సరిగ్గా రిజల్ట్స్ కూడా బాగోవు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నన్ను అడిగిన క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఓయూవా జేఎన్టీయూ అని అడిగారు, ఓయూ చాలా బాగుంటుంది. రైట్ గైస్, ఇక డిస్టిక్ వైస్లో చూసుకున్నట్లయితే ఎవరికైతే కాలేజెస్ తక్కువగా ఉన్నాయో అండ్ వాళ్ళు జేఎన్టీయూ ఉంటాయి, బట్ అక్కడ రీజియన్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, లైక్ ఎస్వియు, ఏయూ అండ్ ఇక్కడ కేయూ, ఇట్లా అలాంటి యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలు కూడా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. రైట్, ఫైనల్గా చదవాల్సింది మీరే, మార్క్స్ తెచ్చుకోవాల్సింది మీరే, పేపర్ కరెక్షన్ అనేది మీ చేతిలో లేదు, అవతల పేపర్ కరెక్ట్ చేసేవాడు మూడ్ను బట్టి ఉంటుంది. రైట్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గాయ్స్.